జనార్దన్ ఒక్క రూపాయి పని కూడా చేయలేదని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు టీడీపీ ఒంగోలు నగర నాయకులు గుర్రాల రాజ్ విమల్ హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ నేతలు నేటికి రెండేళ్లైనా ఒక్క రూపాయి పని కూడా చేయలేదని ఆరోపించారు. నగర అభివృద్ధి ఎవరు చేశారు అనే దానికి తాము బహిరంగ చర్చకు సిద్ధమని వైసీపీ నేతలతో సవాల్ విసిరారు. తాము రాజకీయ అంశాలు మాట్లాడుతుంటే వైసీపీ నేతలు వ్యక్తిగత అంశాలు మాట్లాడుతూ తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నావూరి కుమార్, కసుకుర్తి అంకరాజు, మాజీ కౌన్సిలర్ కత్తుల శివశంకర్, గోనే మేరీ రత్నకుమారి, పూసపాటి జాలిరెడ్డి పాల్గొన్నారు. 22 డివిజన్ లో మరి కొంతమంది వైసీపీ నాయకులు, వైశ్య కమ్యూనిటీ సంబంధించిన నాయకులు కబ్జా చేయబే పేర్లు చెప్పను, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా పోను కాబట్టి. కబ్జా చేయబోతే బేస్ మట్టం వేసి పిల్లలు లేపితే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు పోయి ఇది మంచి పద్ధతి కాదు, ఈ విధంగా కబ్జా చేయడం మంచి సంస్కృతి కాదని చెప్పి ఆగితే ఈరోజు వాళ్ళు అక్కడి నుంచి పరారయ్యారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఏదో ప్రెస్ లో రెండు మాటలు మాట్లాడి చప్పట్లు కొట్టుకొని భలే మాట్లాడారు అని అనుకోవడం కాదు. మీరు మర్యాద పూర్వకంగా మేము ఇప్పుడు ఏదైతే భాష వాడామో ఆ భాషలో మీరు మాట్లాడండి, మేము కూడా దాన్ని స్వీకరిస్తాం. అంతేగాని పొద్దు గూగులు జనార్దన్ గారి గురించి అంటే మీరు జనార్దన్ గారిని మర్చిపోలేకపోతున్నారు అన్నమాట. అంటే జనార్దన్ గారు చేసిన అభివృద్ధిని మీరు పొద్దు గూగులు ఎంతసేపు చెప్పినా కూడా జనార్దన హృదయాల్లో నుంచి మీరు దాన్ని తీసివేయలేరు. మరి ఏదో ఒక్క టైం అవకాశం ఇవ్వండి, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానిలో ఆ వేవ్ ఏదో ఉందో ఆ వేవ్ లో మరి జనార్దన్ గారు ఒకవేళ ఓటమి పాలై ఉంటారు కానీ ఇప్పటికి కూడా ఏ సెంటర్ లో చూసినా ఇంత వృద్ధి చేసి జనార్దన్ గారు ఓడిపోవడం, ఇంత వృద్ధి చేసి జనార్దన్ గారు ఇదే మాట మాట్లాడుతున్నారు కానీ జనార్దన్ గారు కమిషన్ తీసుకున్నాడని కానీ, ఎందుకంటే వాళ్ళు బాండ్ విత్ సిల్వర్ స్పూన్, ఆయన వెండి, ఆయన ఆస్తిపరుడు బై బర్త్ దాంచల్ ఆంజనేయర్ గారి కుటుంబం గురించి జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దేవాలయ